తెలంగాణ రాష్ట్రం తీసుకురాకపోతే ఉద్యమాన్ని విరమిస్తే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అని ఇదే గ్రౌండ్ నుంచి నేను చెప్పిన ఎవరు ఊహించినంత మంది ఈ గ్రౌండ్లో ఎంతమంది ఉండిరో అంతకు మూడు రెట్ల మంది బయట ఉండి కరీంనగర్ పట్టణం అంతా జనమే జనమైపోయినటువంటి ఆ సభ తెలంగాణ ఉద్యమ చరిత్రలోనే మొట్టమొదటి ఘట్టమని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా కమలాకర్ గారు చెప్పినట్టు అనేక మంచి కార్యక్రమాలు దళిత బంధు కావచ్చు రైతు బంధు కావచ్చు రైతు బీమా కావచ్చు కరీంనగర్ వేదిక నుంచే మనం ప్రకటించుకోవడం జరిగింది అనేక విజయాలను తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ ప్రజలకు వ్యక్తిగతంగా ఉద్యమ నాయకునిగా నాకు అందించినటువంటి ఈ కరీంనగర్ మట్టికి నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తూ ఉన్నాను చివరికి నేను ఇక్కడ కాంగ్రెస్ పార్టీయే దోఖాబాజీ పార్టీ ఎందుకంటే ఉన్న తెలంగాణ ఊడగొట్టి యాభై ఎనిమిదేళ్ళు మనను ఏడిపించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అరవై తొమ్మిదిలో ఉద్యమం చేస్తే నాలుగు వందల మందిని కాల్చి చంపిన పార్టీ ఆ తదనంతరం రెండు వేల నాలుగులో మనతో పొత్తుకొచ్చి ఇక్కడ గవర్నమెంట్ వచ్చింది అక్కడ గవర్నమెంట్ వచ్చింది రెండు వేల ఐదులో ఇచ్చేయాలి కదా తెలంగాణ ఒక ఆరు నెలలో ఏడాది టైంలో ఇయ్యాలి కానీ మళ్ళా దోఖా చేసినారు మళ్ళా దోఖా చేసి పదమూడు పద్నాలుగేళ్ళు మీరందరు చాలామంది ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళే మళ్ళా కొట్లాడితే అప్పుడు మళ్ళా ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేసినారు మళ్ళా పోయినారు టీఆర్ఎస్ పార్టీని చీల్చే ప్రయత్నం చేసినారు రకరకాల కథలు చేసినారు అప్పటిక కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో కేసీఆర్ శివయాత్రను తెలంగాణ జైత్రయాత్రను ఏదో ఒకటి జరగాలని చెప్పి మొండికేశి ఆమరణ దీక్షకు నేను శ్రీకారం చుట్టింది కూడా ఈ కరీంనగర్ గడ్డ నుంచి నన్ను అలుగునూరు చౌరాస్తాలో అరెస్ట్ చేసి తీసుకెళ్ళి ఖమ్మం జైల్లో పెట్టినారు ఇట్లాంటి అనేక ఉద్యమ ఘట్టాలలో ప్రథమ స్థానంలో ఉండేది ఈ కరీంనగర్ మట్టి కరీంనగర్ గడ్డ అద్భుతమైనటువంటి విజయాన్ని మనకు అందించింది ఈ గ్రౌండ్లో నేను రెండు విషయాలు చెప్పాలని అనుకుంటే ఇక్కడి నుంచే ఉద్యమం పెట్టినాం కాబట్టి ఏదన్నా ఒక రాష్ట్రం బాగుపడ్డదా వెనకపోయిందా ముందుకు వచ్చిందా అని చూడడానికి అంతర్జాతీయ స్థాయిలో అయితే దేశాలు విత్ ఇన్ ఇండియా అయితే రాష్ట్రాలు రెండు మూడు విషయాలు గీటు రాళ్ళు ఉంటాయి ఇది బాగుందా లేకపోతే చెడిపోయిందా అని చూడడానికి అందులో అన్నింటిని మించినటువంటిది నెంబర్ వన్ బా కూడా అన్ని దేశాలను కూడా పరిగణన తీసుకునేది ఏంటంటే ఆ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలంగాణ ఏర్పడిన నాడు రెండు వేల పద్నాలుగులో మన ర్యాంకు పంతొమ్మిదో ఇరవై ర్యాంకు ఉండే ఇండియాలో ఈరోజు పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలన తర్వాత మూడు లక్షల పద్దెనిమిది వేల రూపాయల తలసరి ఆదాయంతో నా తెలంగాణ ఇలా ఇండియాలో నంబర్ వన్ ఉంది పర్ క్యాపిటల్ అని నేను మనం చేస్తా ఉన్నాను ఇది మనందరికీ గర్వకారణం ఇందాక నేను వస్తుంటే బస్సులో గంగుల కమలాకర్ గారు చెప్పినారు సార్ ఇప్పుడు మనం సిసి రోడ్ మీద